ట్యూస్డే ఒక వ్యక్తి తన ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళడానికి చాలా ఆలస్యమైంది. ఆఫీస్లో హెవీ వర్క్, వర్క్ మొత్తం తనపైన డిపెండ్ అయి ఉంది. తను ఆ రోజు వర్క్ ఫినిష్ చేయకపోతే మరుసటి రోజు మేనేజర్ తనను తిడతాడని ఆ రోజు ఎంత లేట్ అయినా వర్క్ ఫినిష్ చేసి ఇంటికి బయలుదేరాడు. సమయం రాత్రి 11:35 వస్తూ ఉంది. ఆ రోజు తను ఆఫీస్ నుంచి ఇంటికి బయలుదేరేటప్పుడు దారి మధ్యలో కారు పాడైంది. రోడ్ మొత్తం నిర్మానుష్యం, ఎటు చూసినా ఒక్క వెహికల్స్ కనిపించట్లేదు. దాంతోపాటు వర్షపు చినుకులు కూడా మొదలయ్యాయి. తనకు అర్థం కాలేదు ఇప్పుడు కారు సడన్గా ఎలా పాడైందని. దాంతో కారు దిగి వెంటనే కారు సరిచేద్దామని చెక్ చేస్తూ ఉన్నాడు. చుట్టూరా చిమ్మ చీకటి, అందులోనూ ఫాక్ కూడా మొదలైంది. దాంతోపాటు వర్షపు చినుకులు కూడా భారీగా పడుతూ ఉన్నాయి. కారు రిపేర్ చేస్తూ ఉన్నాడు. కారుకి ప్రాబ్లం ఏంటో కూడా తెలియదు, కానీ ఏదో ట్రై చేస్తూ ఉన్నాడు. అలా కార్ని సరిచేద్దామని ట్రై చేస్తూ ఉండగా ఒక వ్యక్తి సడన్గా బైక్ తీసుకొని ఆ వ్యక్తి దగ్గరికి వచ్చాడు. అలా వ్యక్తి దగ్గరికి రాగానే ఆ వ్యక్తి కారు ఆగడం చూసి కారు ఓనర్తో, ఏమైంది సార్, ఏదైనా ప్రాబ్లమా, నేను చెక్ చేస్తాను, ఒకసారి మీరు పక్కకి జరగండి అని చెప్పాడు. దాంతో ఈ వ్యక్తి సైడ్కి రావడంతో బైక్ మీద వచ్చిన వ్యక్తి కార్ని రిపేర్ చేస్తూ ఉన్నాడు. వర్షపు చినుకులు మరింత ఎక్కువగా కురుస్తున్నాయి. దాంతో, సార్ మీరు కార్లకెక్కి కూర్చోండి, వర్షపు చినుకులు ఎక్కువగా పడుతూ ఉన్నాయి, మీరు అనవసరంగా తడిచిపోతారు, నేను కార్ని సరిచేస్తాను అని చెప్పాడు. దాంతో ఆ వ్యక్తులు చెప్పడంతో కారు ఓనర్ కారులో ఎక్కి కూర్చున్నాడు. ఆ వ్యక్తి కార్ని రిపేర్ చేస్తూ ఉన్నాడు. వర్షం జోరైంది, ఎంతసేపు అయిందో అనేది కూడా తనకు తెలియదు. అలా వర్షం జోరడంతో కారులో కూర్చున్న వ్యక్తి టైం చూస్తూ ఉన్నాడు. సమయం 12 దాటేసింది, అంటే ఆల్మోస్ట్ కారు చెడిపోయి దాదాపు 25 మినిట్స్ అయింది. బయట ఉండాల్సిన వ్యక్తి కార్ని రిపేర్ చేస్తూ ఉన్నాడు, కానీ ఇంకా కారు రెడీ అవ్వట్లేదు. దాంతో 12:15 కారు రెడీ అవడంతో ఆ వ్యక్తి, సార్ కార్ రెడీ అయింది, ఇంజన్ ఆన్ చేయండి అని చెప్పాడు. దాంతో కారులో కూర్చున్న వ్యక్తి కార్ ఇంజన్ ఆన్ చేశాడు. అలా కార్ ఇంజన్ ఆన్ చేయగా కారు స్టార్ట్ అయింది. కారు స్టార్ట్ అవడంతో కారులో కూర్చున్న వ్యక్తి కారు దిగి కార్ రిపేర్ చేసిన వ్యక్తికి థ్యాంక్స్ చెప్పాడు. అలా థ్యాంక్స్ చెప్పగానే కార్ని రిపేర్ చేసిన వ్యక్తి తన బైక్ తీసుకుని అక్కడి నుంచి బయలుదేరాడు. అలా బయలుదేరగానే ఈ వ్యక్తి కూడా కారు ఎక్కి అక్కడి నుంచి ఇంటికి బయలుదేరాడు. ఇంటికి బయలుదేరే లోపలే సమయం 1 గంట కావస్తూ ఉంది. ఇంటిలోనికి వెళ్ళి డోర్ లాక్ చేసుకొని ఆ రోజు డిన్నర్ చేయడానికి కూడా చాలా ఆలస్యమైంది అనుకుని అలాగే పడుకుని నిద్రపోయాడు. ఉదయం 7 అయింది, ఆ టైంకి తను నిద్రలేచాడు. నిద్ర లేవగానే టీవీ ఆన్ చేశాడు. టీవీ ఆన్ చేసి న్యూస్ పెట్టి అలా ఫ్రెష్ అప్ అవుతూ ఉన్నాడు. అలా ఫ్రెష్ అప్ అయిన తర్వాత బెడ్రూమ్కి వచ్చి డ్రెస్ మార్చుకుంటూ ఉండగానే న్యూస్లో ఒక షాకింగ్ ఇన్ఫర్మేషన్ చూసి ఒక్కసారిగా కంగు తిన్నాడు. నిన్న మధ్యాహ్నం బైక్ యాక్సిడెంట్లో ఒక వ్యక్తి చనిపోయాడు. అలా బైక్ యాక్సిడెంట్లో చనిపోయిన వ్యక్తి యొక్క ఫోటో న్యూస్లో చూపించడంతో ఈ వ్యక్తి అది చూసి షాక్ అయ్యాడు. ఎందుకంటే నిన్న నైట్ ఏ వ్యక్తి అయితే యాక్సిడెంట్లో చనిపోయాడో అదే వ్యక్తి అదే రోజు రాత్రి తన కార్ని రెడీ చేశాడు. దాంతో ఈ వ్యక్తి ఒక్కసారిగా షాక్ అయ్యి చనిపోయిన వ్యక్తిని రాత్రి చూడడంతో కాస్త భయపడిపోయాడు. కానీ కార్ రెడీ చేసిన ఆ వ్యక్తి మాత్రం ఇతను ఏమి చేయలేదు. ఈ స్టోరీ రెడిట్ వెబ్సైట్లో పోస్ట్ చేయబడింది. ఆ వ్యక్తి పేరు వచ్చేసి జోసెఫ్ ఆస్టన్. ఫ్రైడే 5:30 PM. ఒక ఫ్యామిలీ ఒక ఇల్లుని కొనుగోలు చేశారు. ఆ ఇల్లు చూడటానికి చాలా పాతగానే ఉంది, కానీ చాలా తక్కువ ధరలో ఆ ఇంటిని కొనుగోలు చేశారు. ఏ ఫ్యామిలీ అయితే ఆ ఇంటిని కొనుగోలు చేశారో ఆ ఫ్యామిలీ ఆ ఇంట్లోనికి వెళ్ళి 3 మంత్స్ తర్వాత ఆ ఇంట్లో కొన్ని విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఒకరోజు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇంట్లో కూర్చొని డిన్నర్ చేస్తూ ఉన్నారు. సడన్గా ఇంటి డోర్ని ఎవరో నాక్ చేసినట్టుగా వాళ్లకు శబ్దాలు వినిపించాయి. ఆ ఫ్యామిలీ మెంబర్కి సంబంధించిన ఒక వ్యక్తి ఆ డోర్ ఓపెన్ చేసి బయటకు వచ్చి చూశాడు. బయట మంచు కురుస్తుంది, ఎక్కడ చూసినా ఒక్క మనిషి కనిపించట్లేదు. దాంతో చలి కూడా చాలా ఎక్కువగా ఉంది.
వ్యక్తికి చలివడంతో చేతులు ముడుచుకొని ఇంటిలోనికి వెళ్ళాడు. అలా ఇంటిలోనికి వెళ్ళగానే డోర్ లాక్ చేశాడు. డోర్ లాక్ చేయగానే ఎవరో మళ్ళీ బయట నుంచి డోర్ నాక్ చేశారు. మళ్ళీ ఎవరో డోర్ నాక్ చేస్తున్నారని మళ్ళీ డోర్ ఓపెన్ చేసి బయటకు వెళ్ళి చూస్తే బయట ఎవరు లేరు. దాంతో ఆ వ్యక్తి కాస్త మెయిన్ రోడ్ వరకు వచ్చి చుట్టూరా తిరిగి చూశాడు. మంచులో చలికి వణుకుతున్న ఎవరు ఉంటారా అని అలా వెతికి చూశాడు, కానీ ఎవరూ కనిపించలేదు. దాంతో వ్యక్తి మళ్ళీ ఇంటిలోనికి వెళ్ళి డోర్ లాక్ చేశాడు. అలా డోర్ లాక్ చేసిన తర్వాత మళ్ళీ ఎవరో డోర్ని నాక్ చేసినట్టుగా ఈసారి శబ్దం వినిపించలేదు. కానీ ఆ వ్యక్తికి మళ్ళీ ఎవరో డోర్ నాక్ చేస్తారని డోర్ దగ్గర నిలబడి ఉన్నాడు. ఒక 2 నిమిషాలు చూశాడు, ఎవరు డోర్ నాక్ చేయలేదు. దాంతో డిన్నర్ చేసి ఆ రోజు అందరూ వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్ళి నిద్రపోయారు. సమయం 3 అవుతుంది. ఎవరో డోర్ని మళ్ళీ బయట నుంచి డోర్ నాక్ చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు ఏ వ్యక్తి అయితే డోర్ ఓపెన్ చేసి బయటికి వెళ్ళాడో ఆ శబ్దం ఆ వ్యక్తికి మాత్రమే వినిపించింది. ఆ వ్యక్తి బెడ్రూమ్ నుంచి నిద్రలేచి హాల్లోకి వచ్చి డోర్ ఓపెన్ చేశాడు. కానీ డోర్ ఓపెన్ చేయగానే బయట ఒక చిన్న పాప కనిపించింది. ఆ పాప ఆ వ్యక్తితో, మీరు ఎవరు, మీరు ఇంటికి ఎందుకు వచ్చారు, ఆయన ఈ ఇల్లు మాది, మీరు ఇక్కడ ఎందుకుంటున్నారు అని ఆ పాప ఆ వ్యక్తితో మాట్లాడుతూ ఉంది. ఆ చిన్న పాప యొక్క ముద్దు ముద్దు మాటలకు ఆ వ్యక్తి మురిసిపోయి కింద కూర్చొని ఆ పాపతో మాట్లాడుతూ ఉన్నాడు. మేము రీసెంట్గానే ఇంటిని కొనుగోలు చేశాం, ఇకపైన మేము ఇక్కడ ఉంటాము. అయినా ఇంత చలిలో ఇంత అర్ధరాత్రి వేళట నువ్వు ఎవరు, ఇక్కడ ఏం చేస్తున్నావు, అలాగే మీ ఇల్లు ఎక్కడుంది అని అడుగుతూ ఉండగానే వెనక నుంచి వాళ్ళ మదర్ వచ్చి ఆ పాపను తీసుకొని వెళ్ళిపోయింది. ఆ వ్యక్తికి ఆ పాప యొక్క మదర్ ఫేస్ కనిపించలేదు. ఆ వ్యక్తి తన మదర్ ఫేస్ కనిపించకపోవడంతో ఆ పాపను చూసి మురిసిపోయి నవ్వుతూ తనకు బాయ్ చెప్పాడు. అలా బాయ్ చెప్పి డోర్ లాక్ చేసి వెనుతిరిగి చూడగానే ఒక భయంకరమైన ఆకారం ఆ వ్యక్తికి కనిపించింది. దాంతో ఆ వ్యక్తి ఉలిక్కి పడ్డాడు. అలా ఉలిక్కి పడగానే పక్కన చేపెట్టడంతో పక్కన ఉండే ఒక గ్లాస్ ఐటెం కింద పడి పగిలిపోయింది. ఆ శబ్దానికి తన వైఫ్ నిద్రలేచింది, తన పిల్లలు కూడా నిద్రలేచారు. అలా నిద్రలేచి హాల్కి వచ్చి హాల్లో ఉండాల్సిన లైట్స్ని ఆన్ చేయగానే తన భర్త డోర్ దగ్గర నిలబడి ఉన్నాడు. అలా ఆ వ్యక్తి యొక్క భార్య ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి, ఏమైంది, ఇక్కడ ఎందుకు వచ్చారు, అలాగే ఇక్కడ ఏం చేస్తున్నారు అనగానప్పుడు ఆ వ్యక్తి, ఏం లేదు, వాటర్ తాగామని నిద్రలేచి ఇలా హాల్కి వచ్చాను అంతే అని చెప్పి మళ్ళీ బెడ్రూమ్కి వెళ్ళిపోయాడు. నిజానికి తనకు జరిగింది తన వైఫ్తో షేర్ చేసుకోలేదు, ఎందుకంటే తన వైఫ్ భయపడుతుందని, అందులోనూ ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా భయపడతారని. దాని తర్వాత నెక్స్ట్ డే ఆ వ్యక్తి రాత్రి జరిగింది నిజమా అబద్ధమో తెలియదు, కానీ రాత్రి చూసిన ఆ పాప తన కళ్ళకు కట్టినట్టుగా ఎక్కడ చూసినా కనిపిస్తూ ఉంది. అంటే తన ఇంట్లోనే అన్ని చోట్ల ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. దాంతోపాటు తన ఇంట్లో ఆ పాప పక్కనే ఒక నల్లటి ఆకారం కూడా కనిపిస్తూ ఉంది. కానీ ఆ వ్యక్తి కనిపించేది వాళ్ళ ఇంట్లో ఎవరికి తెలియదు. ఆ వ్యక్తి భయపడుతూ ఉన్నాడు. బహుశా ఆ పాప అలాగే ఆ పాప పక్కన ఉండే నల్లటి షాడో ఫిగర్ ఈ ఇంటికి సంబంధించిన వాళ్ళనుకుంటా. ఇంటికి ఒక స్టోరీ ఉంది, ఎన్నో సంవత్సరాల క్రితం ఇంట్లో ఉన్న వాళ్ళు చనిపోయారు, అది కూడా ఒక యాక్సిడెంట్ వల్ల. ఇంట్లో సిలిండర్ ఆన్ చేయడం మర్చిపోవడంతో అలా బయటికి వెళ్ళి సరదాగా తిరిగి మళ్ళీ ఇంటికి రావడంతో ఇంట్లో లైట్స్ ఆన్ చేశారు. ఇంట్లో లైట్స్ ఆన్ చేయగానే ఇల్లు బర్స్ట్ అయింది. దాంతో ఇంట్లో ఉండాల్సిన ఒక ఆవిడ అలాగే తన పాప ఇద్దరు ఆ బ్లాస్ట్లో చనిపోయారు. బహుశా వాళ్ళే వీళ్ళనుకుంటా అని ఆ వ్యక్తికి అర్థమైంది. ఒక వారం వేచి చూశాడు. దాంతో ఆ ఇంటిని మళ్ళీ అమ్మేసి వేరే ఇంటికి షిఫ్ట్ అయ్యారు, ఎందుకంటే వాళ్ళకు మనశ్శాంతి అనేది లేకుండా పోయింది, నిద్ర పట్టేది కాదు. కళ్ళు మూసినా కళ్ళు తెరిచిన చిన్న పాప అలాగే వాళ్ళ మదరే కనిపించేవారు. వాళ్ళు వీరిని ఏం చేసేవారు కాదు, కానీ నిద్ర లేకపోవడంతో అనారోగ్యానికి గురయ్యి ఆ వ్యక్తి ఇక్కడ ఉండడం అంత మంచిది కాదనుకొని ఎలా కొన్నారో అలాగే ఇల్లు నమ్మేసి చివరికి వేరే చోటుకి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు యుఎస్ఏలో ఆ ఇల్లు ఇంకా అలాగే ఉంది. ఆ ఇంటిని ఇప్పుడు హాంటెడ్ హౌస్ అని కూడా అంటూ ఉంటారు. యూట్యూబ్లో దాని గురించి ఎన్నో వీడియోస్, మరెన్నో కథలు కథనాలు అందుబాటులో ఉన్నాయి. సండే టైం 8:30 PM. ఒక వ్యక్తి తన ఫ్రెండ్స్తో ఒక లాంగ్ ట్రిప్కి వెళ్తూ ఉన్నాడు. ఆ రోజు అలా లాంగ్ ట్రిప్ కానీ కార్లో బయలుదేరుతూ ఉండగా చుట్టూరా దట్టమైన చెట్లతో కమ్ముకుంది ఆ రోడ్డు. అందులోనూ డిసెంబర్, అందులోనూ మంచు కురుస్తుంది. ఆ వ్యక్తి కార్లో సాంగ్స్ ప్లే చేసి తన ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ కార్ని నడుపుతూ ఉన్నాడు. అలా కార్ డ్రైవ్ చేస్తూ ఉండగానే వర్షం కూడా మొదలైంది. రోడ్డు చాలా నిర్మానుషంగా ఉంది, చుట్టూరా చిమ్మ చీకటి దట్టమైన చెట్లతో కమ్ముకుంది. ఆ వ్యక్తి కార్ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. అలా కార్ డ్రైవ్ చేస్తూ ఉండగా కార్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు, ఎందుకంటే చీకటి ఎక్కువైంది, వర్షం పడుతుంది, ఫాగ్ కూడా కమ్ముకుంది. ఇన్ కేస్ రోడ్డు మధ్యలో ఏమైనా గుంతలు ఏర్పడితే కార్ యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు కూడా ఎన్నో ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళు వెళ్ళేది ఘాట్ సెక్షన్ రోడ్ కాబట్టి. వాళ్ళు వెళ్ళే ట్రిప్పు ఎక్కడికో వాళ్ళకి తెలియదు, మ్యాప్లో ఒక చోట అనుకున్నారు.
దాని డిస్టెన్స్ ఆల్మోస్ట్ 2000 కిలోమీటర్స్. యాక్చువల్లీ వాళ్ళు మార్నింగే బయలుదేరారు, కానీ స్టోరీ మొదలైంది మాత్రం రాత్రి వేళలో. అలా డ్రైవ్ చేస్తూ ఉండగా ఆ వ్యక్తికి దారి మధ్యలో ఎవరో నించినట్టుగా కనిపించింది. ఆ వ్యక్తి ఈ రోడ్లో ఈ టైంలో వర్షంలో ఎవరై ఉంటారా అని కార్ సైడ్ తీసుకున్నాడు. అలా కార్ సైడ్ తీసుకొని కార్ దిగి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి చూడగా రోడ్డు పైన ఏ వ్యక్తి కనిపించలేదు. తనకు కనిపించిన వ్యక్తి కార్ ఆపగానే కనిపించకుండా పోయాడు. కార్లో ఉండాల్సిన ఫ్రెండ్స్ తన ఫ్రెండ్ని, ఎందుకు కార్ ఆపావు, ఎవరి కోసమని కార్ ఆపావు, అందులోనూ అక్కడ నువ్వు ఒంటరిగా ఏం చేస్తున్నావు అని వాళ్ళ ఫ్రెండ్స్ కార్లో కూర్చొని తనతో మాట్లాడుతూ ఉన్నారు. ఆ వ్యక్తి మళ్ళీ వెంటనే వచ్చి కార్ ఎక్కి వాళ్ళతో ఇలా చెప్పాడు, కార్ అంటూ ఉండగా రోడ్డు పక్కనే ఒక వ్యక్తిని చూశాను, చలికి వణుకుతూ ఉన్నాడు, వెంటనే కార్ ఆపి ఆ వ్యక్తిని కూడా మనతో పాటు కార్ లెక్కించుదామని కార్ సైడ్ తీసుకున్నాను అని చెప్పాడు. తన ఫ్రెండ్స్ అవునా అని చెప్పి వాళ్ళు కూడా కార్ దిగి చుట్టూరు చూశారు. ఎవరికి ఏ వ్యక్తి కనిపించలేదు. దాంతో వాళ్ళ కార్ ఎక్కి తన ఫ్రెండ్స్తో, నువ్వు భ్రమపడి ఉంటావు, ఇక్కడ ఎవరు ఉండరు, ఇది దట్టమైన అడవి ప్రాంతం, చుట్టూరా కమ్ముకున్న చీకటి ప్రాంతం, ఈ అడవిలో ఉండే పెద్ద పెద్ద చెట్లు కూడా మనుషుల్ని ఎంతగానో భయపెడుతూ ఉంటాయి, అందులోనూ వర్షం కురుస్తూ ఉంది, నువ్వు దేన్నో చూసి భ్రమపడి ఉంటావు, అటువంటిది ఏదై ఉండదు, నువ్వు కార్ని నడుపు అని చెప్పారు. కాసేపు డ్రైవ్ చేశారు. సడన్గా ఉన్నట్టుండి ఒక ట్రాన్స్ఫార్మర్ పేలంటగా శబ్దం వినిపించింది. అలా శబ్దం వినగానే కార్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా భయపడ్డారు. దాంతో కారు పక్క కాపి కారు దిగి చూడగా రోడ్డు మధ్యలో ఒక చెట్టు విరిగి పడింది. దాంతో వాళ్ళకు శబ్దం ఒకవైపు నుంచి వస్తే ఇక్కడ చెట్టు ఎలా పడిందని వాళ్ళు షాక్ అయ్యారు. దాని తర్వాత బహుశా వర్షం పడుతుంది కాబట్టి పిడుగు పడి ఉంటుంది, ఆ పిడుగు శబ్దం ఎక్కడి నుంచైనా వినిపించవచ్చు, కానీ మనం కాస్త ముందుకు వెళ్తే ఆ చెట్టు మన మీద పడేది, సో ఆ శబ్దం వినిపించడం మనకు మంచిదైందని వాళ్ళ వాళ్ళు మాట్లాడుకుని అందరూ కాస్త రిలాక్స్ అయ్యారు. వర్షంలో తడుస్తున్నారు కాబట్టి మళ్ళీ వాళ్ళు వెంటనే కారెక్కి కూర్చున్నారు. కార్ని రివర్స్ గేర్ వేసుకుని వేరే దారి నుంచి వెళ్దాం అనుకున్నారు, కానీ అలా కార్ రివర్స్ గేర్ వేసుకుంటూ ఉండగానే వాళ్ళ వెనక కూడా ఒక చెట్టు విరిగి పడింది. దాంతో వాళ్లకు ఏం చేయాలో తెలీదు, ముందుకు వెళ్ళరు వెనక్కు వెళ్ళరు మధ్యలోనే ఇరుక్కుపోయారు. అందులోనూ అది చాలా డౌన్ఫాల్స్ ఉండే కొండ ప్రాంతం, రోడ్డు కూడా అంత మంచి కూడా లేదు. ఇన్ కేస్ వర్షం ఎక్కువైతే వాళ్ళ పక్కన ఉండాల్సిన కొండగిన కరిగితే ఆ మట్టి రాళ్ళు మొత్తం వాళ్ళ కార్ మీదకి వచ్చి పడతాయనే భయం కూడా వాళ్ళలో ఎక్కువైంది. ఏం చేయాలో తెలీదు, కార్లో కూర్చోడానికి వాళ్ళకు ధైర్యంతో వచ్చలేదు, ఎందుకంటే అంత సేఫ్ కాదు కాబట్టి, ఎందుకంటే చుట్టూరా పెద్ద పెద్ద చెట్లున్నాయి, మళ్ళీ పిడుగు కనుక పడితే ఈసారి ఆ చెట్లు వాళ్ళ మీద పడే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. అందుకని వాళ్ళు కార్ దిగి టార్చ్ లైట్ తీసుకొని ఆ కొండకు దిగువ భాగాన వెళ్తూ ఉన్నారు, ఎందుకంటే కొండ దిగువ భాగాన లైట్స్ కనిపిస్తూ ఉన్నాయి, సో లైట్స్ కనిపిస్తున్నాయంటే అక్కడ ఏదైనా చిన్న గ్రామం ఉండొచ్చు అని అనుకున్నారు. అలా టార్చ్ తీసుకొని ఆ దట్టమైన చెట్ల మధ్యలో నుంచి అలా కొండ దిగువ భాగాన వెళ్తూ ఉండగానే వాళ్ళకు కొన్ని విచిత్రమైన శబ్దాలు వినిపించాయి. శబ్దాలు ఒక రకంగా ఉన్నాయి, ఒకవైపు వింటే జంతువుల నుంచి వచ్చే శబ్దాలు కనిపిస్తాయి, కానీ మరోవైపు చూస్తుంటే ఆ శబ్దాలు ఏవైనా ఒక విచిత్రమైనవి అనిపిస్తున్నాయి, అంటే చాలా స్ట్రేంజ్ ఫీలింగ్ కలిగిస్తున్నాయి. వాళ్ళు ఇప్పుడున్న కొండ ప్రాంతం అది ఏ ప్రాంతం అనేది వాళ్ళకు తెలియదు. చీకట్లో వాళ్ళు ఆ కొండ ప్రాంతాన్ని కూడా చూసుకోలేదు, రోడ్డు మార్గాన్ని కూడా చూసుకోలేదు, కనీసం రోడ్డు పక్కన ఉండాల్సిన బోర్డుని కూడా చూడలేదు. నిజానికి వాళ్ళు కార్ని బ్లైండ్గా డ్రైవ్ చేస్తూ కార్లో సాంగ్స్ వేసుకొని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏ చోట్ల ఉన్నారో ఏ కొండ ప్రాంతంలో ఉన్నారో అనేది వాళ్ళకు తెలియదు. నిజానికి వాళ్ళున్న కొండ ప్రాంతం అదొక హాంటెడ్ హిల్ స్టేషన్, చాలామంది అక్కడికి వెళ్ళి చనిపోయారని కొన్ని రూమర్స్ కూడా ఉన్నాయి. అటువైపున రాత్రి వేళ వెళ్ళకూడదని కూడా ఒక బోర్డు ఉంది, కానీ వాళ్ళు ఆ బోర్డుని గమనించలేదు. అటువంటి భయాన్ని కలిగించే హాంటెడ్ హిల్స్లో వాళ్ళు ఇప్పుడు చిరుక్కున్నారు. సో ఆ విషయం వాళ్ళకు తెలియక అలా కొండ దిగువ భాగాన నడుచుకుంటూ వెళ్తూ ఉండగానే వాళ్ళ ఫ్రెండ్స్లో ఒకడు ఒక కర్ర తగ్గి కింద పడిపోయాడు. అలా కింద పడిపోగానే మిగతా ఫ్రెండ్స్ ఆ వ్యక్తిని లేపి వాళ్ళతో పాటు మళ్ళీ నడుచుకుంటూ తీసుకుని వెళ్ళిపోయారు. అలా వెళ్తూ ఉండగానే ఇంకొక వ్యక్తికి వీపు మీద దురద పడుతుంది, దాంతో గోకుంటూ ఉన్నాడు. అలా గోకుంటూనే కొండ దిగుతూ ఉన్నాడు. అలా కాస్త కొండను దిగేశారు కూడా, వర్షం కాస్త తగినట్టుగా అనిపించింది. దాంతో వాళ్ళు మనం కొండ దిగువ భాగానికి సగానికి సగం వచ్చేసాం, మనకు లైట్లు కూడా కనిపిస్తున్నాయి, ఇంకాస్త ముందుకు వెళ్తే ఆ గ్రామానికి మనం చేరుకోవచ్చు అని అనుకున్నారు. అలా అనుకుంటూ వాళ్ళు కొండ దిగువ భాగానికి నడుచుకుంటూ వెళ్తూ ఉండగానే ఇంకొక వ్యక్తి సడన్గా ఉన్నట్టుండి కాలు స్లిప్ అయి కింద పడిపోయాడు. అలా కింద పడిపోగానే పక్కన ఒక చెట్టు ఉంది, ఆ చెట్టును పట్టుకొని తను లేచాడు. అలా లేవగానే మిగతా ఫ్రెండ్స్ అందరూ తనకు హెల్ప్ చేద్దాం అనే లోపలే తనే లేచారు కాబట్టి తనను పట్టించుకోలేదు. దాంతో ఆ వ్యక్తి కూడా తన ఫ్రెండ్స్ ఎవరు పట్టించుకోవడంతో తనే లేచి మళ్ళీ నడుచుకుంటూ కొండ దిగువ భాగానికి వెళ్తూ ఉన్నారు. అలా వెళ్తూ వెళ్తూ ఉండగానే వాళ్లకు మళ్ళీ ఏదో ఒక చిన్న అర్పు వినిపించింది.
ఈసారి ఆరోపణ వాళ్ళు ఫైండ్అవుట్ చేశారు. అది ఒక అమ్మాయిదని, అందులోనూ ఆ అమ్మాయి అరిచినట్టుగా వినిపించిందని. అమ్మాయి అరిచే శబ్దం విని వాళ్ళు ఆ శబ్దం వైపుగా వెళ్దాం అనుకున్నారు. కానీ వాళ్ళ వాళ్ళు ఏమనుకున్నారంటే, మనం ఉన్న చోటు ఏ చోట మనకు తెలియదు, ఇప్పుడు మనం ఆ శబ్దాన్ని ఫాలో చేసి వెళ్తే మనం దారిని మర్చిపోతాం, ఈ అడవిలో మిస్ అవుతాం, అందుకే మనం ఫస్ట్ గ్రామానికి వెళ్ళి చేరుకుందాం, ఆ తర్వాత గ్రామంలో ఉండే జనాలతో ఒక అమ్మాయి అరిచే శబ్దాలు అడవిలో వినిపిస్తున్నాయని వాళ్ళతో చెప్తాం. అప్పుడు ఊరి గ్రామస్తులతో మనం కూడా కలిసి ఎటువైపుగా అమ్మాయి శబ్దాలు వినిపించాయో అటువైపుగా వెళ్ళి చూద్దాం. మేబీ ఏదైనా ఒక అమ్మాయి మనలాగానే ఇరుక్కుండొచ్చేమో, మనం అప్పుడు ఆ అమ్మాయికి హెల్ప్ చేసిన వాళ్ళవుతాం అని అనుకున్నారు. అందరూ అనుకొని చివరికి కొండ దిగువ భాగానికి దిగి ఆ గ్రామానికి చేరుకున్నారు. గ్రామానికి చేరుకు లోపలే సమయం 4:30 కావస్తూ ఉంది. అందరూ గ్రామంలో పడుకొని నిద్రపోయారు. ఏ ఇంటి డోర్ కూడా ఓపెన్ చేయలేదు. వర్షం పడుతుంది కాబట్టి బయట కూడా ఎవరూ కనిపించలేదు. దాంతో వాళ్ళు ఆ గ్రామానికి చేరుకోగానే ఎక్కడికి వెళ్లాలో తెలీదు. అలా అందరూ ఒక ఇంటి పక్కనే ఒక షెడ్ ఉంది, ఆ షెడ్ దగ్గర ఒక కార్ పార్క్ చేసి ఉంది. వాళ్ళు ఆ వర్షం నుంచి కాస్త తప్పించుకోవాలంటే ఆ షెడ్ కిందికి వెళ్ళి నిలబడాలనుకొని వాళ్ళందరూ షెడ్ కిందికి వెళ్ళి నిలబడ్డారు. అలా నిలబడి అక్కడే ఉండిపోయారు. సమయం చివరికి 6 కావస్తూ ఉంది. ఊర్లో గ్రామస్తులు అందరూ నిద్రలేచి ఒక్కొక్కరుగా బయటకు వస్తూ ఉన్నారు. అంటే కొంతమంది జాగింగ్ అని లేస్తే, కొంతమంది పాల కోసమని లేస్తూ ఉంటారు. సో అలా చివరికి ఉదయం 6 కాగానే ఊరు గ్రామస్తులందరూ బయటికి రాగానే, ఏ షెడ్ కింద అయితే ఆ వ్యక్తులు నిలబడ్డారో ఆ ఇంటికి సంబంధించిన ఒక వ్యక్తి డోర్ ఓపెన్ చేసి బయటికి రాగానే ఆ వ్యక్తి అది గమనించి, ఎవరు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడగగానే, అప్పుడు ఆ అబ్బాయిలు, మేము ట్రక్కింగ్ అని వెళ్తూ ఉండగా దారి మధ్యలో 2 చెట్లు పడిపోయాయి, దాంతో మా కారు మధ్యలో ఇరుక్కుంది, దాంతో మేము కార్లో ఉండడం అంత సేఫ్ కాదనుకొని అందరం కొండ దిగువ భాగాన ఈ గ్రామం వైపు నడుచుకుంటూ వచ్చాం అని చెప్పారు. అప్పుడు ఆ వ్యక్తి, ఇంతకు మీ కారు ఎక్కడాగింది, అలాగే మీరు ఏ కొండ ప్రాంతం నుంచి దిగి వచ్చారు అని అడిగారు. అప్పుడు ఆ అబ్బాయిలు, మేము ఆ తూర్పు దిక్కున ఉండే కొండ ప్రాంతం నుంచి దిగి వచ్చాము అని చెప్పారు. అలా చెప్పగానే ఆ వ్యక్తి ఒక్కసారిగా భయపడిపోయాడు. మీకు అసలు బుద్ధుందా, ఆ కొండ ప్రాంతం అనేది భయాన్ని కలిగించే ఒక హాంటెడ్ హిల్స్. అక్కడికి వెళ్ళే వారందరూ చాలామంది చనిపోయారు. కొంతమంది శవాలు కూడా కనిపించలేదు, మరికొంతమంది మిస్ అయిపోయారు. ఆ కొండ ప్రాంతం వెళ్ళిన వాళ్ళలో బయటకు వచ్చిన వాళ్ళు ఒక్కరు లేరు. అటువంటిది మీరు ప్రాణాలతో బయటపడ్డారు అంటే నిజంగా మీరు చాలా అదృష్టవంతులు అని ఆ వ్యక్తి ఆ అబ్బాయిలతో మాట్లాడుతూ ఉండగా, అప్పుడు ఆ అబ్బాయిలో 3 వ్యక్తులు అనుకోకుండా సడన్ గా స్పృహ కోల్పోయి కింద పడిపోయారు. అలా సడన్ గా కింద పడిపోవడంతో మిగతా వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళు ఎందుకు పడిపోయారు, ఎలా పడిపోయారని వాళ్ళను తడుతూ లేపుతూ ఉండగా, అప్పుడు ఒక వ్యక్తి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడగా, ఒక వ్యక్తి కాలుపైన ఎవరో కాలు పట్టుకున్నట్టుగా చేతికి గుర్తులు ఉన్నాయి, అలాగే మరొకటి చేతికి రక్తపు మరకలు ఉన్నాయి, అలాగే తన చేతిలో చర్మం కూడా ఉంది, అలాగే ఇంకొక వ్యక్తి కింద పడిపోవడంతో తన టీషర్ట్ కాస్త పైకి లేవడంతో ఆ వ్యక్తి విప్పైన ఏవో కొన్ని మార్కులు ఆ వ్యక్తికి కనిపించాయి. దాంతో ఆ ఇంటికి సంబంధించిన వ్యక్తి ఆ పడిపోయిన కుర్రవాడి యొక్క టీషర్ట్ పైకి లేపి చూస్తే తన విప్పు పైన ఎవరో బలంగా విప్పు పైన కొట్టినట్టుగా చేతి యొక్క గుర్తులు కూడా కనిపించాయి. దాంతో ఆ వ్యక్తి ఆ కుర్రలతో చెప్పాడు, నేను చెప్పాను కదా, ఆ కొండ ప్రాంతంలో ఉన్న దయ్యాలే ఇప్పుడు మీ ఫ్రెండ్స్ కి ఇలా చేశాయి, ఒకరికేమో కాలు పట్టుకుంది, ఇంకొకటికేమో వీపు మీద కొట్టింది, అలాగే ఇంకొకటేమో ఆ దయ్యం కాలు పట్టుకుని ఉండొచ్చు, అందుకే తన చేతంతా రక్తపు మరకలు అలాగే చర్మం కూడా ఉంది అని ఆ ఊరి గ్రామస్తులైన ఆ ఇంటి యొక్క ఓనరు ఆ కుర్రాళ్ళతో చెప్పాడు. ఆ అబ్బాయిలు ఇంతకుముందు ఆ ఇంటి ఓనర్ చెప్పేటప్పుడు వాళ్ళు నమ్మలేదు, కానీ ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్కి ఇలా జరగడం చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. దాంతో ఆ కుర్రాళ్ళు తన ఫ్రెండ్స్ని అదే గ్రామంలో ఉండాల్సిన ఒక హాస్పిటల్కి తీసుకెళ్లి వాళ్ళకు నయమైన తర్వాత ఆ ఊరి గ్రామస్తుల్లో కొంతమంది హెల్ప్ తీసుకొని ఆ కొండ ప్రాంతానికి వెళ్లి తన కారును తీసుకొని అక్కడ నుంచి తను రిటర్న్ బయలుదేరిపోయాడు. అలా రిటర్న్ బయలుదేరుతూ ఉండగానే ఆ వ్యక్తి వెనక తిరిగి కారు నుంచి వెనక చూస్తూ ఆ ఊరి గ్రామస్తులకు బాయ్ చెప్దాం అనుకున్నారు. కానీ అలా బాయ్ చెప్దాం అని అనుకున్న లోపలే ఆ కుర్రాళ్లకు ఆ గ్రామస్తులు కనిపించలేదు, సడన్ గా మాయమైపోయారు. అలాగే కొండ దిగువ భాగాన ఉండాల్సిన గ్రామం చూస్తే కొండ దిగువ భాగాన గ్రామం కూడా కనిపించలేదు, మొత్తం ఎటు చూసినా చెట్లే కమ్ముకున్నాయి. రాత్రి కనిపించిన గ్రామం ఉదయాన్నే ఎక్కడికి వెళ్లిపోయింది. అలాగే వాళ్ళకు హెల్ప్ చేద్దామని వచ్చిన గ్రామస్తులు కూడా వాళ్ళకు హెల్ప్ చేసిన తర్వాత బాయ్ చెప్దామంటే ఆ గ్రామస్తులు ఎక్కడికి వెళ్ళిపోయారు, అంటే సడన్ గా మాయమయ్యారు. కుర్రాళ్లకు ఏం అర్థం కాలేదు, కానీ ఏదేమైనా ప్రాణాలతో బయటికి వెళ్తున్నామని కాస్త హ్యాపీగా ఫీల్ అయినా కాస్త భయపడుతూనే కారు అనుకుంటూ ఆ హాంటెడ్ హిల్స్ నుంచి చివరికి బయటకు వచ్చి మెయిన్ రోడ్కి ఎక్కి హైవేకి రీచ్ అయ్యి వాళ్ళ ఊరికి రిటర్న్ అయ్యారు. ఆ రోజు రాత్రి వాళ్ళకు జరిగిన ఈ ఇన్సిడెంట్ వాళ్ళ లైఫ్లో ఎప్పుడూ మర్చిపోలేదు. ఈ స్టోరీ కూడా రెడీ వెబ్సైట్లో పోస్ట్ చేయబడింది. ఈ వీడియోకి ఒక 200 లైక్స్ని టార్గెట్గా ఇవ్వబోతున్నాను. సో ఖచ్చితంగా 200 లైక్స్ టార్గెట్ ఫినిష్ చేసి తర్వాత కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్, మళ్ళీ కలుద్దాం.